అందరికీ నమస్కారం. నిన్న నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసుల తాలూకా బట్టలు కొట్టడానికి కొలతలు తీసుకున్న మగవారి గురించి మనం ఈరోజు పేపర్లో చూసాం. ముఖ్యంగా మహిళా కానిస్టేబుల్కి మహిళలతో కొలతలు తీయించాలని ఆలోచన రాని ప్రభుత్వాన్ని ఏమనాలి? అసలు మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, మహిళా హోంమంత్రి గారు సొంతంగా తన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళలకే న్యాయం చేయలేని ఆవిడ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? సొంతంగా ఉన్నటువంటి అంటే చిన్న ఉద్యోగస్తులనా వాళ్ళు? వాళ్ళకి ఎలా అయినా పర్వాలేదనా? అదే మీ కుటుంబంలోనో మా కుటుంబంలోనో అలా చేయగలుగుతామా? అంటే మహిళల తాలూకా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు కూడా ఎంత సిగ్గుతో ఎంత ఇబ్బంది పడి వాళ్ళు నిలబడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. మహిళా హోంమంత్రి గారు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే, అమ్మాయిలకి ఎక్కడ అత్యాచారం జరిగితే, హత్య జరిగితే వస్తారు, చూస్తారు, చూద్దాం చేద్దామని వెళ్ళిపోతారు. ఇది మీ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి వాటిని నిన్న చూస్తే పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చారు, ఇక్కడ లేడీస్ టైలర్లు దొరకలేదు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, మరి ఈరోజు పేపర్లో పెద్ద పెద్ద కోట్లాది రూపాయలతో యాడ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్క చెల్లమ్మలందరికీ, టైలర్లుగా ఉన్న వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నామని, అలా విపరీతంగా డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో మీరు డబ్బులు ఇస్తున్న అక్క చెల్లమ్మలు ఎవరు కనిపించలేదా కొలతలు తీయించడానికి? జగనన్న చేయువతో జగనన్న నేస్తం ఏదో అని ఇస్తున్నారు కదా. మరి ఈరోజు మీరు అందరికి 10,000 రూపాయలు ఇస్తున్నాం, ఇస్త్రీ పెట్టి ఉన్న వాళ్ళకి, బట్టలు కుట్టే వాళ్ళకి అని అంటున్నారు కదా. మరి ఈరోజు ఇంతమంది మహిళలు ఆడుతున్నారంటే, మరి ఈరోజు పేపర్లో పెద్ద పెద్ద కోట్లాది రూపాయలతో యాడ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్క చెల్లమ్మలు అందరికీ, టైలర్లుగా ఉన్న వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నామని, అలా విపరీతంగా డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో మీరు డబ్బులు ఇస్తున్న అక్క చెల్లమ్మలు ఎవరు కనిపించలేదా కొలతలు తీయించడానికి? జగనన్న చేయువతో జగనన్న నేస్తం ఏదో అని ఇస్తున్నారు కదా. మరి ఈరోజు మీరు అందరికి 10,000 రూపాయలు ఇస్తున్నాం, ఇస్త్రీ పెట్టి ఉన్న వాళ్ళకి, బట్టలు కుట్టే వాళ్ళకి అని అంటున్నారు కదా. మరి ఈరోజు ఇంతమంది మహిళలకి డబ్బులు ఇస్తున్నామని వేలాది కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి మీరు యాడ్లు ఇస్తున్నారే, ఒక్క మహిళ దొరకలేదా మీకు కొలతలు తీయడానికి? అంటే మీకు చిన్నచూపు. మహిళలంటే చిన్నచూపు, ఉద్యోగస్తులంటే చిన్నచూపు. అంటే మీకు నచ్చిన విధంగా చేసుకెళ్లడం ఒక్కటే చూస్తున్నాం. మహిళల తాలూకు ఆత్మ గౌరవాన్ని కించపరుస్తున్నారు, మహిళల్ని ఎప్పుడూ అవమానిస్తున్నారు, మహిళలకు రక్షణ లేదు, ఇప్పటికి పోలీసులు కూడా రక్షణ లేకుండా తయారైంది. ఎందుకంటే ఉద్యోగస్తులందరూ రోడ్ల మీదే ఉంటున్నారు, ఉద్యోగస్తులందరూ ధర్నాలు, రాస్తా రోకాలు, స్ట్రైకుల్లోనే ఉన్నారు. కానీ పోలీసులు వాళ్ళకి ప్రభుత్వానికి అండగా ఉన్నది ప్రజెంట్ పోలీసులు ఒక్కరే. అలాంటి పోలీసులు కూడా మీరు ఇంత దారుణంగా అవమానిస్తుంటే ఇంకా ఏమని చెప్పాలి, ఎలా అని చెప్పాలి? ఇంత అవమానకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అమ్మా హోంమంత్రి గారు దయచేసి ఇప్పటికైనా స్పందించండి. ఎక్కడ మహిళలకి కనీసం అవమానం జరగకుండా చూడండి. అత్యాచారాలు, హత్యలు మీరు ఎలాగూ ఆపలేకపోతున్నారు, అవమానాలు కూడా మీరు ఆపలేరా? అది మీ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అవమానాలు చాలా దారుణంగా ఉంది. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మహిళ కూడా బాధపడాల్సిన విషయం. మహిళల్ని కనీసం గౌరవించండి అని మీకు తెలియజేస్తున్నాను. మహిళలందరినీ గౌరవించి మహిళలు రక్షించమని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.